మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లోని మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. కార్తికేయ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆసనాలను మనం నేర్చుకున్నాం. ఇవాళ ఎపిసోడ్లో మరికొన్ని ఆసనాల కోసం తెలుసుకుందాం. మత్స్యంద్రాసనం వేసే విధానం. కాళ్ళు చాచుకొని కూర్చోవాలి. శ్వాస పీల్చి వదులుతూ ముందుకు వంగి కుడికాలిని పట్టుకొని మడిచి ఎడమ తొడ పక్కన పెట్టుకోవాలి. ఎడమ కాలిని మడిచి పాదాన్ని కుడి బెటెక్స్ వద్ద పెట్టాలి. ఛాతిని శిరస్సును కుడివైపు తిప్పుతూ ఎడమ చేతితో కుడికాలి మోకాలను చుట్టి పాదాన్ని పట్టుకోవాలి. కుడి చేతిని వెనక వైపు నేలపై ఆనించి నిటారుగా ఉంచాలి. ఛాతిని పైకెత్తి శిరస్సును తిప్పి కుడి భుజం మీదుగా వెనుకకు చూడాలి. ఈ ఆసనాన్ని ఇదే విధంగా ఎడమ వైపును కూడా వేసుకోవాలి. ఉపయోగాలు. సర్వైకల్ కండరములు పరిపుష్టి ఉండడం చేత స్పాండిలోసిస్ సమస్య తీరిపోతుంది. చేతులు కళ్ళ కండరాలు బలంగా మారుతాయి. డయాబెటిస్ సమస్యలు తగ్గిపోతాయి. ఉష్ట్రాసనం వేసే విధానం. ముందుగా వజ్రాసనంలో కూర్చునండి. మోకాళ్ళపై నిలబడి ఊపిరి పీల్చుతూ శరీరమును వెనుకకు వంచండి. నెమ్మదిగా కుడి చేతిని కుడి అరికాలు మీద, ఎడమ చేతిని ఎడమ అరికాలు మీద ఆనించి ఉంచాలి. ఉదర భాగాన్ని వీలైనంత ముందుకు తీసుకువస్తూ తొడలను వంచడానికి ప్రయత్నిస్తూ తలను వెన్నుముకకు సాధ్యమైనంత వెనుకకు వంచాలి. శరీరం భారమంతా కాళ్ళ మీద, చేతుల మీద ఉంటుంది. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలు. ఉబ్బసను తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, లంగ్స్ కెపాసిటీని పెంచుతుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. విపరీతకరణ యోగాసనం చేసే విధానం. ముందుగా మెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్ళను కలుపుతూ పైకి లేపాలి. తర్వాత నడుమును కొంచెం పైకి లేపుతూ చేతుల సహాయంతో ఇదే స్థితిలో 2 నిమిషాలు ఉండాలి. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలు. నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, స్ట్రెస్ను తగ్గిస్తుంది, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేసే యోగాసనాలు చూశారు కదండి. మరొక ఎపిసోడ్లో యోగా క్రియల ద్వారా కరోనా వైరస్ను ఎదుర్కొనే విధానాన్ని కోసం నేర్చుకుందాం. నమస్తే.